what we were saying. ఇందాకో ప్రశ్న వేశారు, మైగ్రెంట్ లేబర్ విషయంలో ప్రభుత్వాలకి మన సలహా ఏమిటి అని. ఇది భారతదేశ విభజన అంటే ఇండియా యొక్క పార్టిషన్ అని దేన్నైతే అంటామో. నా అప్పుడు 5 లక్షల మంది కనీసం చనిపోయారని, కోట్ల మంది బార్డర్కి అవతల నుండి ఇవతలకి, ఇవతల నుండి అవతలకి వెళ్ళటం, గ్రేట్ వైలెన్స్ అండ్ మిజరీ జరిగింది అన్నది మనందరికీ తెలిసిన విషయమే. భారతదేశ విభజన తరువాత అంత ఎత్తున ఆ మోతాదులో ఒక పెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఏదైనా జరిగింది అని అంటే వలస కార్మికుల యొక్క ప్రస్తుత పరిస్థితులు వుడ్ క్వాలిఫై ఫర్ దాట్. కొన్ని గంటల ప్రిపరేటరీ టైంతో వలస కార్మికులు, మానవ హక్కుల చట్టాల్లో కాంట్రాక్ట్ లేబరర్స్కి కొన్ని హక్కులు ఉంటాయి, కానీ ఆ హక్కులేమీ ఇంప్లిమెంట్ కావట్లేదన్నది మనకు తెలుసు. ఈ విపత్తులో హఠాత్తుగా అన్ని పనులు ఆపివేయటం జరిగిన నేపథ్యంలో వారి ఆదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత వారితో పని చేయించుకుంటున్న యజమానులపైన ఉంటుంది. కానీ అన్ఆర్గనైజ్డ్ లేబర్ కారణంగా ఇన్అడిక్వేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లా కారణంగా వారందరూ కూడా నిస్సహాయులైపోయి ఉండటానికి కూడా చోటు లేక, తినటానికి తిండి లేక, వెళ్ళటానికి కనీసం ప్రయాణ వసతి లేక వాళ్ళందరూ నడుచుకుంటూ 500-600 కిలోమీటర్లు, 900 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు వెళ్ళటం జరిగింది. ఈ ఎండలో చెప్పులు లేకుండా, చాలామంది తిండి నీరు లేకుండా. ఈ హ్యుమానిటేరియన్ క్రైసిస్ని అడ్రస్ చేయటానికి ఆబ్వియస్లీ ఇన్కాంపిటెన్స్ కారణంగా జరిగిందే, కానీ దాన్ని అడ్రస్ చేయటానికి పౌరులందరూ కూడా ఉద్యుక్తులైతే తప్పిస్తే దానికి ఆన్సర్ లేదు. ప్రభుత్వాలతోనే అన్నీ చేయించాలి చెప్పాలి వాళ్ళకి అన్నది ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ హియర్. మీ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వాళ్ళని సేద తీరటానికి లోపలికి ఆహ్వానించండి. లేదు, ఈ మహమ్మారి టైంలో కాబట్టి మీ డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేస్తూ వారి అవసరాలు ఎలా తీర్చగలరో మీరు కూడా ఆలోచించండి. ఈ స్కేల్ ఆఫ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ని, అది స్టార్ట్ చేసిన వాళ్ళతోనే సొల్యూషన్ కావాలి అని మీరు కోరుకోవటం అన్నది ఈజ్ వెరీ ఆప్టిమిస్టిక్. మనందరం ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయగలగాలి అది ఆలోచించాలి. మీ ఇంట్లో 4 ఉంటే 6 వంట వండండి, ఆకలితో ఉన్నవాళ్ళు మీ చుట్టుపక్కలే ఉంటారు. మీ ఇంట్లో నీళ్ళుంటే కాస్త చల్లటి నీళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళకి ఇవ్వండి. మీ దగ్గర ఏది ఉంటే, ఏది మీరు షేర్ చేసుకోగలిగితే అది చేయండి. మనం ఏం చేయాలో మనం మాట్లాడుకోవటం మంచిది. ఆఫ్ కోర్స్ ఏం జరిగి ఉండాల్సిందంటే బస్సులు రైళ్ళు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళని కనీసం ఆ బస్సులు రైళ్ళని వసతిగా వాడుకోవటానికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది. రైల్వే కేటరింగ్లో వంటలు వండి వాళ్ళకి తిండి పెట్టేటట్టుగా చూసుకుని ఉండాల్సింది. అప్పుడు వీళ్ళందరూ ఎంత దూరం నడిచేవాళ్ళంటే దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ వరకు నడిచి ఉండేవాళ్ళు, అంతే అక్కడ ఉండేవాళ్ళు. కొంచెం పరిస్థితులు మెరుగైనాక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళటానికి అవకాశాలు సృష్టించే పని. స్కూళ్ళు ఉన్నాయి, ప్రతి ఊళ్ళో ఓ స్కూల్ ఉంటుంది. కొంచెం
రేషనలైజేషన్ స్కూల్స్ అయినాక నాలుగైదోళ్లకు ఒక స్కూల్ ఉంటుంది. ప్రతి స్కూల్లో వాళ్ళకి వసతి కల్పించే పని. ప్రతి స్కూల్కి మధ్యాహ్న భోజన పథకం కోసం ఏదో ఒకటి వండటానికి ఒక సౌకర్యం ఉంది. వాటిని వీళ్ళు వాడుకునేటట్టుగా చేసే పని. వాళ్ళని ఆదుకోవాలని ఆలోచిస్తే తప్పకుండా చాలా చేయొచ్చు, కానీ ఆలోచన వచ్చినట్టు లేదు. ఐ థింక్ దట్ ఈస్ ద ప్రాబ్లం వీ హ్యావ్.